ललिता सहस्रनाममुलेलो 538వ నామము మేధ. ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము. మేధాను నామమునకు అర్థము బుద్ధి విశేష రూపమైనది. జీవులలో బుద్ధి రూపముగా నిలిచి ఉన్న జగన్మాత మేధ అపరాజిత స్తోత్రము ఆ తల్లిని యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మతి వలన వచ్చిన శక్తిని ధారణ వలన వచ్చిన శక్తిని మేధ అంటారు. అహం బ్రహ్మాస్మి అన్న విషయము గుర్తుండడమును మేధ అని వ్యవహరిస్తారు. అనేకమైన రూపములతో అనేకమైన నామములతో ఉండే ఈ జన్మలన్నీ తాత్కాలికమైనవి అశాశ్వతమైనవి. పరబ్రహ్మమొక్కడే శాశ్వతుడు అని గ్రహించడమునే మేధ అని వ్యవహరిస్తారు. బుద్ధిలో అత్యున్నత స్థాయిని సూచించేదే మేధ. సకల శాస్త్రముల యొక్క సారమును అర్థము చేసుకొనగలగడమే మేధ. ఆ శాస్త్రముల సారమంతా కూడా మేధారూపములో ఉన్న జగన్మాతయే కదా. పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిణి మేధాశక్తి స్వరూపులైన హయగ్రీవుడు దక్షిణామూర్తి సరస్వతీదేవి రూపములో కూడా ఆరాధించడము జరుగుతుంది. బుద్ధిపూర్వకమైన సృష్టియే మేధారూపమగుటచే సకల శాస్త్ర సారమైన దేవి సర్వజీవులయందు మేధారూపమున ఉన్నది. అగ్నిపురాణమునందు ధీ ధారణావధి మేధ అని ఉండుటచే ఆ తల్లి బుద్ధి విశేష రూపమైనది అని తెలియచున్నది. పద్మపురాణమునందు దేవి కాశ్మీర మండలమందున్న మేధాదేవి రూపము కలది అని వివరించబడినది. కొందరు మేధావులు తమ మేధాశక్తితో అష్టావధానములు శతావధానములు సహస్రావధానములు కూడా చేయగల ధారణాశక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిలో గౌరవనీయులైన శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ వంటి ధారణాశక్తి కలవారిని మనము చూస్తూనే ఉన్నాము. అదే విధముగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి ప్రవచనకర్తలు తమ అమోఘమైన మేధాశక్తితో అనేక శాస్త్ర విషయములపై ప్రవచనములను చేస్తూ భక్తులకు సులభముగా అర్థమయ్యేలా శాస్త్రములను బోధిస్తున్నారు. వీరికి గల ధారణాశక్తి శాస్త్రజ్ఞానము జగన్మాత వరముగా ప్రసాదించినది. అంతేకాక తిరుపతి వెంకట కవులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు వంటి రచయితలు, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి సంగీతకారులు, ఆర్యభట్ట, వరాహమిహిర మొదలైన శాస్త్రవేత్తలు తమ మేధా సంపత్తిచే మనకందరకు పరిచితులే. వీరే కాక సమాజములో అనేక రంగములలో ప్రావీణ్యులైన అనేక మంది తమ మేధాశక్తిని ప్రదర్శించుచున్నారు. వీరందరిలోనూ మేధాశక్తిగా నిలిచి ఉన్నది జగన్మాత లలితామహాత్రిపుర సుందరియే. బుద్ధి స్వరూపము అన్ని విషయములను అవగతము చేసుకొనగలిగిన మానసిక తత్వము మేధ అని వ్యవహరించబడుతుంది. బ్రహ్మాహమస్మీతి స్మృతిరేవ మేధ అనగా జన్మ జన్మాంతరముల నుండి జనన మరణములను పొందుతున్నప్పటికీ తాను నిత్య నూతనుడు, అనాది సిద్ధుడు, పరబ్రహ్మ స్వరూపము అని జ్ఞానము కలిగి ఉండుటయే మేధ. జీవుల యందు ఈ భావనారూపమున ఉండునది
ఈ భావమును కలిగించున్నది కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మేధానే నామముతో కీర్తించారు సప్తశతి మేధాన్న విషయమును ఈ విధముగా తెలియజేస్తున్నది మేధాసి దేవి విదితాఖిల శాస్త్ర సార దుర్గాసి దుర్గ భవ సాగర నౌర సంగా శ్రీ కైట భారి హృదయైక కృతాధివాస గౌరీ త్వమేవ శశి మౌళి కృత ప్రతిష్ఠ సకల శాస్త్రముల సారము కష్టములు అనే భవసాగరముల నుండి రక్షించు దుర్గా స్వరూపము విష్ణు వక్షస్థల అయిన లక్ష్మీదేవి ఈశ్వరుని శక్తి అయిన గౌరీదేవి జీవుల యందు మేధాశక్తి రూపముగా ఉండి వారిని కరుణించుచున్నది అనేక జనన మరణములను తాను పొందినా అహం బ్రహ్మాస్మి పరబ్రహ్మము తానేనని సకల జీవులలో బుద్ధి రూపముగా నిలిచి ధారణాశక్తిని ప్రసాదించు తల్లి మీద సకల శాస్త్రముల సారము తన రూపమై ఆ సారమునంతటిని జీవులకనుగ్రహించే కవులుగా రచయితలుగా శాస్త్రవేత్తలుగా అనేక రంగములలో మేధావులుగా నిలిపే తల్లి అన్ని విషయముల సారమును గ్రహించి ఇతరులకు ఆ విషయ సారమును పంచగలుగు మేధాస్వరూపమే శ్రీచక్రస్థితయైన శ్రీమాత లలిత సర్వభూతములలో బుద్ధి రూపముగా లేదా మేధారూపముగా నిలిచి అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మస్వరూపమును అనే విషయమును జీవులకు గుర్తెరుగా చేసి వేదముల సారమును శాస్త్రసారమును ఆకళింపు చేసుకుని ఆ విధముగా గ్రహించిన సారమును ఇతరులకు పంచగల బుద్ధి రూపములో ఉన్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో మేధానే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా